దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 19వ చరణము. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చును గాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్యను ఆపత్కాలములో మనమున్నప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయగల దేవుడు. ఆయనను నమ్ముకుని ఆయన శరణు జొచ్చిన వారిలో ఆయన ఎవ్వరిని సిగ్గుపరచరు. ఆయన వారికి కేడముగా రక్షణ శృంగముగా వారి పక్షమున నిలిచి తన గుప్పిలిని విప్పి వారు కోరినవన్నీ వారికి దయచేసి తృప్తికరమైన జీవితమును వారికి అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ కరువు పరిస్థితుల వలన మనశ్శాంతిని కోల్పోయి ఒత్తిడి పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. సహాయాలు పొందుకునే మార్గాలు అన్ని వైపులా ఆగిపోయేసరికి ఎటు వెళ్లాలో తెలియక ఏం చేయాలో తెలియక కుప్పకూలిన పరిస్థితుల మధ్యన నలిగిపోతూ ఉన్నాము. అయితే సర్వశక్తిమంతుడగు యెహోవా దేవుడు మనమున్న ఈ దీన స్థితిలో ఆయన మన పక్షమందుండి మనలను ఆదుకుని వ్యాధి బాధల చేత నలిగిన హృదయములను బలపరచి చదరిన గుండెకు బాసటగా నిలిచి మన కన్నీరంతా తుడిచి మన దుఃఖ దినములను సమాప్తపరచి పాడైపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరుగు మరలా బాగు చేసి క్షామకాలమున మనలను తృప్తిపరచి మన ఎముకలను బలపరుస్తారు. ఆయన బాహుబలము చేతను చాపిన ఆయన దక్షిణ హస్తము చేతను తన గుప్పిలిని విప్పి శ్రేష్టమైన ఈవులను మనకు దయచేసి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తారు. ఈ కరువు కాలము తీరిపోవునంత వరకు మనకు ఎక్కడ ఎలాంటి రోటు రానివ్వకుండా మనకున్న కొంచెమును ఆయన ఆశీర్వదించి మిగుల అనుభవాలను ఆయన మనకు దయచేస్తారు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనవచ్చును గాని ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయుండదు. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు నేడు మన పక్షమందు మనకు సహకారకుడై నిలిచి మన కరువు దినములలో మనలను తృప్తిపరచి మన పరిస్థితులన్నిటినీ బాగు చేసి మనకు తృప్తికరమైన జీవితమును దయచేయాలంటే ఆయన దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. అన్నీ కలిగినప్పుడు, మన పరిస్థితులన్నీ మనకు అనుకూలముగా జరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా ఎలాంటి సందర్భాలలోనైనా ఎన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా మన యథార్థతను మనము విడవకూడదు. దేవుని మాటకు సంపూర్ణమైన విధేయతను చూపించాలి. ఆయన చిత్తానుసారముగా భక్తిని చేయాలి. సమస్త విషయాల్లో తండ్రికి అనుకూలముగా ప్రవర్తించాలి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుట వలన మనము ఏది అడిగినా అవన్నీ ఆయన వలన మనకు అనుగ్రహించబడతాయి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మాకు లోటు లేని తృప్తికరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను
వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ